రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతితో నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలు కొత్త శోభను సంతరించుకున్నాయి పారిశుద్ధం పచ్చదనంతో పట్టణ ప్రాంతాలు సర్వాంగ సుందరంగా కనిపిస్తున్నాయి పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ మున్సిపాలిటీల ప్రగతిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు పట్టణ ప్రగతి కార్యక్రమంతో నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలకు మహార్దశ వచ్చింది ముఖ్యంగా నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు ఆర్మూర్ బోధన్ భీమ్గల్ మున్సిపాలిటీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి మా పెరుగుతున్న జనాభాకు అను అనుగుణంగా ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం విశేష విశేషంగా కృషి చేస్తూ వస్తుంది మౌలిక వసతుల కల్పన కూడా అదే స్థాయిలో కల్పిస్తూనే అభివృద్ధి పదంలో ఈ పట్టణాలను తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది నిజామాబాద్ నగరానికి తలమానికగా నిల్చు నిలబడుతున్నటువంటి మినీ ట్యాంక్ బండ్ కావచ్చు అదేవిధంగా ఐటీ హబ్ ఇవన్నీ ఇవి కూడా జిల్లాకు జిల్లాతో పాటు నిజామాబాద్ నగరానికి కూడా తల తలమానికగా నిలవన్నాయి స్థానికంగా ఉన్నత విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి ఐటీ హబ్బు కూడా పూర్తి పూర్తి కానుంది మరికొన్ని రోజుల్లో ప్రారంభించున్నారు మంత్రి కేటీఆర్ గారు ఎమ్మెల్సీ కవిత గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎన్ఆర్ఐ గ్లోబల్ సెల్ కోఆర్డినేటర్ బిగాల మహేష్ గుప్తా గారి సహకారంతో ఇక్కడ నలభై విదేశీ కంపెనీలు ఈ ఇందులో ప్రారంభించేందుకు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి అయితే ముఖ్యంగా నిజామాబాద్ నగర పాలక సంస్థకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం కేటాయించిన నిధుల విషయానికి వస్తే తొమ్మిది వందల అరవై రెండు కోట్ల రూపాయల నిధులు నిజామాబాద్ నగర అభివృద్ధికి కేటాయించడం జరిగింది ఈ నిధులతో అమృత్ వాటర్ సప్లై కి కోసం నూట పది కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ప్రతి ఒక్క నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్వచ్ఛమైన తాగునీరు అంది అందించే విధంగా చర్యలు తీసుకున్నారు ఇప్పటికే తాగునీటి సరఫరా కూడా కొనసాగుతుంది మరో నూట పది కోట్ల రూపాయలతో గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎస్టీపీ పనులు నిర్వహించడం జరిగింది రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో అంటే డ్రైనేజీ వాటర్ అంతా కూడా రోడ్లపైకి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీని ఒక ప్రణాళికబద్ధంగా చేయడం జరిగింది ప్రతి ఇంటికి డై డ్రైనేజీ పైప్లైన్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది దీంతో మురికి నీరు రోడ్లపైకి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ మీడియం జంక్షన్లు అభివృద్ధి పరచడానికి అదేవిధంగా రఘునాథ ట్యాంకుని మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పరిచింది కూడా వారంతా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ క్రిమిటోరియంల విషయానికి వస్తే నగరంలో నిజామాబాద్ నగరంలో ఈ ఉద్యాన వనలాన్ని తల్పించే విధంగా వైకుంఠ ధామాలను నిర్మించడం జరిగింది ఇప్పటికే ఐదు వైకుంఠ ధామాలు ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు దగ్గరుండి వాటిని పూర్తి చేయించడం జరిగింది త్వరలో వాటిని కూడా ప్రారంభించనున్నారు వీటితో పాటు ముఖ్యమంత్రి గారి నిధుల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు నిజామాబాద్ నగరానికి స్పెషల్ ఫండ్స్ ద్వారా కేటాయించడం జరిగింది వీటితో పార్కుల అభివృద్ధి వెజ్ అండ్ నాన్ వెజ్ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి దీంతోపాటు సీఎం కేసీఆర్ గారు సెప్టెంబర్ ఐదున నిజామాబాద్కు వచ్చిన సందర్భంగా మరో వంద కోట్ల రూపాయలను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా కేటాయించడం జరిగింది వీటితో పాత కలెక్టరేట్ వద్ద కళా కళాభారతి రోడ్లు డ్రైనేజీ అదేవిధంగా మినీ స్టేడియంని కూడా త్వరలోనే ప్ర ప పనులు ప్రారంభించనున్నారు వీటితో పాటు ఈ నూడా నూడా కింద అంటే నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కింద కూడా వారు నిజామాబాదు నగర పాలక సంస్థ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు చే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి ఇప్పటికే పూర్తయినటువంటి సెంట్రల్ లైటింగ్ పనులు కూడళ్లలో ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ అలంకరణ పనులు నిజామాబాద్ నగరాన్ని సుందరీకరణకు అద్దం పడుతున్నాయని చెప్పొచ్చు నిజామాబాద్ నగరంతో పాటు అటు బోధన్ మున్సిపాలిటీకి కూడా కోట్లాది రూపాయలను వెచ్చించడం జరిగింది ఆర్మూరు ఆర్మూర్తో పాటు భీమ్గల్ కొత్తగా ఏర్పాటైనటువంటి భీమ్గల్ మున్సిపాలిటీకి కూడా ముప్పై ఐదు కోట్ల రూపాయలను వెచ్చించారు ఆర్మూర్ మున్సిపాలిటీకి రెండు వందల డెబ్బై ఏడు కోట్లను వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది బోధన్ మున్సిపాలిటీకి నూట ఇరవై కోట్లను ప్రభుత్వం వెచ్చించి ఇప్పటికే పనులు కూడా పూర్తి చేయించడం జరిగింది దీంతో ఈ మున్సిపాలిటీలన్నీ కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబాయ్యాయి ప్రభుత్వం ఏర్పడి ఇస్తున్నటువంటి సహకారంతో కనీస సౌకర్యాలతో పాటు మౌలిక వసతులతో పాటు అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాయని చెప్పచ్చు ప్రతి మున్సిపాలిటీ కేంద్రంలో కూడా ఎక్కడ చూసినా కానీ సెంట్రల్ లైటింగు విశాలమైనటువంటి రోడ్లు డివైడర్లతో నా ఈ మున్సిపాలిటీలు అన్నీ కూడా అద్దంలా మెరిసిపోతున్నాయి పట్టణ ప్రగతిలో ఏర్ చేపట్టినటువంటి పనులు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు కాలనీలో అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న డ్రైనేజీ సమస్యలు కానీ అదేవిధంగా తాగునీటి సమస్యలు వారిని కూడా పూర్తిగా పరిష్కరించడం జరిగింది ప్రభుత్వం పట్టణ ప్రగతి ద్వారా పనులు హామీలు ఇవ్వడం ఇవ్వడమే కాకుండా నిధులు కేటాయిస్తూ ఎంబడెంబడ సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో మొత్తం మూడు మున్సిపాలిటీలు నిజామాబాదు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పనులన్నీ కూడా పూర్తయ్యాయి సర్వంగా సుందరంగా ఇక్కడ నిజామాబాద్ జిల్లా ముస్తాబైందని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలతో పాటు అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తయ్యాయి ఒక అటువైపు కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్తో పాటు నూతన భవనాలు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి అన్ని నూతన భవనాలు ఐటీ హబ్బు మినీ ట్యాంక్ బండు ఇవి తలమానికగా నిలుస్తున్నాయి నిజామాబాద్ నగరం దినదిన అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు విడిజన్ శ్రీకాంత్ దివాకర్ టీ న్యూస్ నిజామాబాద్